ఆర్టిస్టులు డాన్సర్స్ ఉంటారు కాబట్టి డాన్స్ మనకు సంబంధం లేదు, అందరూ ఆర్టిస్టులు వెళ్ళారు. డాన్సర్స్ తెలిసిన ఆర్టిస్టులు వెళ్ళారు, జబర్దస్త్ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ వచ్చిన అది ఇస్తానండి, అది ప్రాబ్లం. ఇప్పుడే రెడీ చేశారు లిస్ట్ సార్, ఎవరు కుదిరితే వెళ్ళారు సార్. అనుకుంటే పోతాం వెళ్తాం సార్. మీరు అడగటం కూడా మంచిదే, ధర్మం. మిమ్మల్ని పెట్టిందే మీరు అడుగుతారని పెట్టింది, నేను అందుకనే కదా మీరు క్వశ్చన్ అడుగుతారంటే లేకపోతే మాకు లేచి వెళ్ళిపో, మాకు ఇష్టం లేదు లేదు, మీరు అడగండి మేము క్లారిఫై చేస్తాం. ఇక్కడ నుంచి చిరంజీవి గారిని అమెరికా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేవచ్చు, ఎక్కడ చిన్న పొరపాటు కూడా ప్రతి విషయం చిరంజీవి గారితో నేను చెప్తూనే ఉన్నాను. అన్న ఇలా అవుతుంది, అక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఎక్కువ తీసుకోదనే మమ్మల్ని నమ్మి తొమ్మిది వందల మంది సభ్యులు మమ్మల్ని నమ్మి నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్ చేశారు. ఇది నేను ఉండగానే డెఫినెట్గా బిల్డింగ్ కట్టేస్తాం. బిల్డింగ్ కట్టాలంటే ఇక్కడ 2 కోట్ల చేంజ్ ఉందండి, ఇప్పుడు 5.5 కోట్ల దాకా వచ్చేసిందండి కన్స్ట్రక్షన్. దీని వెనకాల రాత్రి మౌలు చాలా కష్టపడి అసలు పని చేయకపోతే అసలు బ్యాట్ రాదండి, పని చేస్తుంటేనే వస్తాను బ్యాట్. నా పిల్లల మీద పెద్దమ్మ తల మీద ఒట్టేసి వస్తాను. 5 పైసలు 20 ఏళ్ళ నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ వయసులో ఉన్నా, 5 పైసలు మిస్యూజ్ అవ్వలేదు. 5 రోజులు నేను గుండు కొట్టించేసి మీ అందరూ కాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతాను. నెంబర్ 1 ఇంత పోటీలో కూడా నన్ను యునానిమస్గా చేశారంటే నా మీద నమ్మకండి. నిన్న కాక మొన్న ఒక లైట్ బాయ్ కూతురు 99% వచ్చింది, ఈ అమ్మాయికి 10,000 ఇస్తే ఫీజులు కట్టుకుంటున్నాను, కాలంబర్కి కుమార్ అయితే బాబు ఇద్దాం అంటే నేను 50,000 డొనేట్ చేశాను. మూవీ అసోసియేషన్ అసోసియేషన్ డబ్బులు తీసుకోకుండా నా సొంత డబ్బులు 50,000 నేను డొనేట్ చేశాను. ఈ డబ్బులు ఈ రోజు వరకు అసోసియేషన్లో టీ కూడా తాగలేదు సార్ నా అపోజిషన్ పార్టీ వాళ్ళని అడగండి. ఇప్పుడు ఎవరైతే ఎలిగేట్ చేశారో శివాజీరాజు చెప్పిన వైట్ పేపర్ పట్టుకెళ్ళాడా, ఒక టీ తాగాడా, ఒక ఫోన్ అతను నేనే ఫోన్ వాడుకున్నా రాత్రి దాని ఫోన్ కూడా ముట్టుకున్నాను కాబట్టి నన్ను ప్రశ్న చేశారు. నాకు నేను అనుకున్నాను నా పిల్లల మీద ఉంటే ఒక పైసా కూడా మిస్యూజ్ అవ్వలేదు. 2వది ఏంటంటేనండి, కొంతమందికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాను సార్, నేను చెప్పాలి ప్రెసిడెంట్, నేను లోపల దాచుకోకూడదు. నేను లేకపోతే శ్రీకాంత్ లాంటి మిత్రుడు సపోర్ట్గా నాకు ఉన్నాడు, నేను ఒక్కనే చేయలేదు. వెనర్జీ, ఓ శ్రీకాంత్, మా పెద్దన్న వెంకటేశ్వర గారు, నాగినీడి గారు, ఉత్తేజు, హేమ్, వీళ్ళందరూ కలిసి నేనేదో చేస్తాను నమ్మకం పెట్టి 24 అవర్స్ నా పక్కన ఉంటాను. నేను తప్పు చేస్తాను అందరూ ఒప్పుకుంటారు. నేను ఎమోషనల్ ఎప్పుడో ఒక మాట అంటే అలా తిట్టేవేంటంటారు తప్పితేవాళ్ళు, అంతగానే ఒక తప్పు కూడా చేయను. ఇంకొకటి ఏంటంటే అండి, ఎలక్షన్ 4 నెలలు వచ్చేస్తున్నాయి కదా, 10 మంది ఆహా శివాజీరాజా వచ్చాక ఈ టీం వచ్చాక చాలా బాగుంది అంటే కొంతమందికి ఈ బిల్డింగ్ కట్టడం ఇష్టం లేదు. దీనికి తోడు నేను ఇంకోటి కూడా పెట్టుకున్నాను, అదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్. నేను దీన్ని వదిలేసి బిల్డింగ్ కట్టేసి ఓ 10 కోట్లు ఎత్తేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకుందాం ఉద్దేశంతో నేను ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి ఒక మంచి మనిషిని పెట్టుకుని దానికి చైర్మన్గా చేస్తుంటే దీంట్లో ఏమాత్రం స్వార్థం లేదు. నిజంగా ఇలా జరుగుతుంది సార్, నేను శ్రీకాంత్ మేమే కొంతమంది డబ్బులు పోజేసుకుని ఒక అసోసియేషన్ పెట్టుకుని సరదా కానీ ఇది చేసుకుని మంచి పేరు మా దాంట్లోనే వచ్చేదేమో. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఎలిగేషన్ చేసేవాళ్ళు కష్టపడండి ప్రెసిడెంట్ అవ్వండి, వచ్చి 2 ఏళ్ళకే మేము ప్రెసిడెంట్ అవుతామంటే జనాలు కూడా 900 మంది మిమ్మల్ని నమ్మాలిగా నన్ను నమ్మి ప్రెసిడెంట్ చేశారు. 16 నెలలు 17 నెలలు సఖ్యతగా ఉండి జాగ్రత్తగా ఉండి మీరు గొప్పలు అని చెప్పి ఈరోజు మేము తప్పు చేశామని చెప్తున్నారే, నిజంగా మేము తప్పు చేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి రాము జీవితంలో. నా ఆస్తి మొత్తం రాసి చేసి నా కొరత ఎంత ఉంటే అంత రాసి చేసి ఇవ్వాలి. ఇట్స్ మై ప్రామిస్ నా పిల్లల మీద టు పెద్దంతటి సార్. బిల్డింగ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తారండి, మీరు కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు దగ్గరికి వచ్చింది నేను చెప్పేది ఇటువంటి ఏజ్ అనుకో, నాకే చిరాకు వచ్చి నేను బయటికి వెళ్ళాను అనుకోండి, వీడికి చిరాకు వచ్చి బయటికి వెళ్ళాను అలాగే ఉంటుంది. మీరంటే అసలు ఉద్దేశం మీరని కాదు, ఇలా మీరు కాదు, ఇలాంటి మీరు మీరు ఎలిగేషన్ చేస్తారు మామూలు. ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ చేసినా వాళ్ళని అసలు ఎలా ఎలిగేషన్ చేస్తాను, మిమ్మల్ని కాదు బాబు కాదు, మీరు చేశారు ఎలిగేషన్ చేయలేదు కదా. నేను అది ఎలా ఎలిగేషన్ అంటే నేను ఎవరైతే ఎలిగేషన్ చేశారో అని ఎవరండి ఒక నిమిషం ఈ విషయంలో నేను ఇంకోటి క్లారిఫై చేస్తాను. ఇదే అసోసియేషన్ కి సీసీఎల్ బిగినింగ్ చెప్పేది ఒక నిమిషం కాదండి ఒక నిమిషం నేను ఇంకోటి చెప్తాను. సీసీఎల్ అనే దానికి ముందు
విష్ణు ఇందూరి నేను ఇద్దరం కలిపి అప్పుడు నేను మూవీ అడ్మినిస్ట్రేషన్ లేను అంటే మెంబరే కానీ బట్ ఈసీలో లేను నేను నాకు అడిగే హక్కు ఎలా ఇప్పుడు ఈసీలో లేకపోతే చేసే హక్కు మన మన కోల్పోతాం జనరల్గా ఆ మెంబర్షిప్ లేకపోతే నేను విష్ణు ఇందూరి వచ్చి మురళీమోహన్ గారి హయాంలో వచ్చి ఇలాగే ఇక్కడే కూర్చుని ఛాంబర్లో కూర్చొని సార్ మనకి 1.5 కోటి వస్తుంది ఒక్క మ్యాచ్ ఆడితే మీరు దయచేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి మన చాలా మూవీ ఆర్టిస్ట్కి చాలా ఫండ్ వస్తుందని చెప్పేసి రిక్వెస్ట్ చేశారండి. అదే మీటింగ్లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక 4 అడ్డుపడ్డారు. అంటే మా అంటే ఏముందండి వీళ్ళు పేరు సంపాదించడానికి చేస్తున్నారండి అన్నారు. అంటే 1.5 కోటి మూవీ ఆర్టిస్ట్కి వస్తుంది అంటే 8 సీజన్లు ఆడారు 7 సీజన్లు ఆడారు ఎంత డబ్బు వచ్చేదండి. అది నేను ఆ రోజు నేను ఇంకా మూవీ ఆర్టిస్ట్ని గడప తొక్కను ఇంత మంచి ఆఫర్ని మీరు ఇంత ఇటువంటి వాళ్ళ మూలాన కొంతమంది వీటి మూలాన మేము పేరు సంపాదించి నాకు పేరు అక్కర్లేదండి మేము వద్దండి అని నేను చాలా సంవత్సరాలు మూవీ అసోసియేషన్లో మెంబర్షిప్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ దాంట్లో కూడా లేను లాస్ట్ టైం కూడా లేను రాజేంద్ర ప్రసాద్ అప్పుడు కూడా లేను ఇప్పుడు లేను. నాకు ఈసారి ఏం చేశారంటే వీళ్ళందరూ కోట్లాడి మీరు వస్తే కనుక మళ్ళీ క్రికెట్ మ్యాచ్ల తర్వాత మనం ఏ ప్రోగ్రామ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం దయచేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసి ఈసారి నేను వచ్చాను. రాగానే మేము ఇది ఇట్లా స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఎంతవరకు వెళ్తాం చూద్దాం ఎంత రైట్ చేద్దాం చూద్దాం అని అన్నీ ట్రై చేసామండి. మీరు అన్నారు ఎప్పటి నుంచో ట్రై చేసుకుంటూ వచ్చాం ఈ బిల్డింగ్ కడదాము అని కానీ కొంతమంది అడ్డుపడిపోతున్నారు ఈసీ మీటింగ్లోనే అడ్డుపడుతున్నారండి. ఇది అదే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి కొంతమంది చేద్దామంటారు కొంతమంది ఏమో వద్దంటారు ఒకవేళ చేస్తేనేమో వాడికి పేరు వచ్చేస్తుంది వీడికి పేరు వచ్చేస్తుంది అని కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి. అందుకే నేను చెప్పేది ఇంకా తెలియదండి అంటే యూఆర్ ట్రైయింగ్ సార్ మనకు తెలీదు బట్ గవర్నమెంట్ ఉంది సార్ అంటే గవర్నమెంట్ ఎప్పుడు నుంచి అడుగుతుంది మేమే చెప్తున్నాం 8 సంవత్సరాలు అయింది ఈ టాపిక్ ఎత్తి మేము గవర్నమెంట్ అడుగుతున్నాం సార్ సిసిఎల్ బిఫోర్ నుంచి మేము టాపిక్ ఎత్తుతానే ఉన్నాం. అది మీరు మెచ్చుకోవట్లేదు మేమే చెప్తున్నాం మా వాళ్ళ ప్రాబ్లం ఉంది అని సార్ ఒక నిమిషం సార్ ప్రెసిడెంట్ గారు చెప్పాలి కాబట్టి చెప్తున్నా మా చేతుల్లో పగ్గాలు వచ్చేసారు సార్ నెలకి పెన్షన్ ఒక వ్యక్తికి 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు ఒకే వ్యక్తి 1,000 రూపాయలు నెలకి. ఈ రోజు నేను ప్రెసిడెంట్ అయ్యాను సార్ 34 మందికి నెలకు 3,000 చొప్పున ఇది నేను చేస్తే మంచి పని కాదు సార్ అవన్నీ మీకు తెలియదు నెలకి సార్ ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ గాను వాళ్ళు రెంట్ కట్టుకోవడానికి గాను దీనికని ఇవన్నీ మీరు చెప్పుకుంటున్నారు చెప్పుకోవట్లేదు సార్ మంచి పనులు కూడా మంచి పనులు జరగకపోతే మమ్మల్ని ఎందుకు పిలుచుకుంటారు ఏంటంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఇద్దరు ముగ్గురు ఉంటారండి వాళ్ళు పనిచేయరు వాళ్ళు ఎప్పుడూ పనిచేయారండి ఏమి వీళ్ళు ఏం చేస్తారా తప్పు అని వెయిట్ చేస్తుంటారండి. వాళ్ళ వల్ల ఇంకా అవ్వవలసిన పనులు అవ్వట్లే పోనీ మేము చెయ్యం ప్రోగ్రామ్ మీరు చెయ్యండి అని కూడా చెప్పాం మీరు చెయ్యండి మీ వెనకాల మేము ఉంటాం సరే మేము ఒకటే చెప్తున్నాం ఎలిగేషన్స్ వచ్చినాయి ఎందుకంటే మేము తప్పు చేయలేవారు మేము భయపడ్డాం ఎందుకంటే మా మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు అందరూ ఉన్నారు ఏదో అందరూ సపోర్టింగ్ కింద వచ్చారని కాకుండా నా లైఫ్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇదే ఎక్కువ మాట్లాడాలనుకుంటా రైటర్ రాయకుండా అయ్యో 23 సినిమాలు అని చెప్పాడు మరి మీరే చెప్పాలి ఓకే.